హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ ఇందిరా. ఈరోజు నేను కొన్ని మంచి టిప్స్ అయితే చెప్తాను, ఎవరు కూడా స్కిప్ చేయకుండా మొత్తం వీడియో మొత్తం చూడండి. జనరల్గా మనం మంచం కొనుక్కుంటూ ఉంటాము, కానీ మంచం కన్నా పరుపు కాస్ట్ ఎక్కువగా పడుతుంది కదా, సో దాన్ని అయితే మనం శుభ్రంగా చూసుకోవాలి. పిల్లలు ఉన్న ఇంట్లో ఏంటంటే కొంచెం వాళ్ళు టాయిలెట్స్ అవి వేసేయడం వల్ల వాటర్ అది ఉంపేయడం వల్ల పరుపు అనేది పాడైపోతూ ఉంటుంది కదా, సో ఇలాంటిది ఒకటి తీసుకోండి. బెడ్షీట్ లాగే ఉంటుంది, వాటర్ రెసిస్టెంట్ అనమాట. ఇది వాటర్ వేసినా టాయిలెట్ వేసినా సరే కిందకి దిక్కకుండా ఉంటుంది అనమాట. మనకి ఇది ఎక్కడంటే ఇప్పుడు మనకి బెడ్స్ అవి అమ్ముతారు కదా, పరుపులు అవి అమ్ముతారు కదా, సో అక్కడ కూడా దొరుకుతుంది అండి. ఇది కాస్ట్ వచ్చేసి 500 నుంచి ఉంటుంది. లోపల క్లాత్ వేరేగా ఉంటుంది, బయట క్లాత్ అయితే వేరేగా ఉంటుంది. చూసారా, ఇది నేను పరుపు కొనేటప్పుడే తీసేసుకున్నాను, ఎందుకంటే పరుపు రేటు చాలా ఎక్కువ అండి. మనం దాన్ని అయితే యూజ్ అంటే వేస్ట్ అయితే చేయకూడదు కదా, ఎంతలా యూజ్ చేయాలో అంతలా యూజ్ చేయాలి. కానీ చూసారా, ఎక్కువగా అయితే దీన్ని వాష్ చేయకూడదండి. దీన్ని ఎలా వాష్ చేయాలంటే నార్మల్గా వాటర్లో వాష్ చేసి ఎండకు ఆరబెట్టేయండి, మిషన్లో గట్రా వేయకండి. వేస్తే మాత్రం అది పోతుంది అనవసరంగా. సో అందుకని చెప్పి నేను ఇవి 2 తీసుకున్నాను అనమాట. నాకైతే ఒకటి 1600 అట్లా పడింది. ఒక్కొక్కటి ఒక్కొక్క రేట్ అండి, కానీ మంచి బ్రాండెడ్ అయితే తీసుకోండి. అప్పుడే పుట్టిన పిల్లలకి ఏంటంటే కొంచెం డైపర్స్ అవి ఎక్కువగా యూజ్ చేయరు కదా, మంచం మీద పడుకోబెట్టేస్తూ ఉంటాం కదా. సో ఇదైతే ఫుల్గా ఎలాస్టిక్ వచ్చిందండి, చుట్టూ అంతా కూడా ఎలాస్టిక్ వచ్చి లోపల క్లాత్ వచ్చింది, బయట అయితే స్మూత్గా ఉంటుంది. మనం అసలు నిజం చెప్పాలంటే దాని మీద ఇంకా బెడ్షీట్ కూడా వేయనవసరం లేదు, కానీ ఇవి వేసుకుంటాను నేనైతే, ఎందుకంటే అది బ్లాక్ అయిపోతుంది కదా, ఇంకా మాసిపోయినట్టుగా అయిపోతుందని. సో ఇదైతే చూసారా, ఈ కలర్ అనేది అక్కడే ఉండిపోయింది. సో పిల్లలు మోషన్ వెళ్ళినా సరే దాని మీద ఉండిపోతుంది అనమాట. అందుకని చెప్పి నేను ఇలాంటివి 2 బుక్ చేసుకున్నా. సో ఇది నేను వచ్చేసి 15 డేస్కి లేదంటే 1 మంత్కి ఒకసారి వాష్ చేసేస్తాను అనమాట, ఎందుకంటే టాయిలెట్స్ అవి పోసేస్తూ ఉంటారు కదా, సో దాంట్లోనే కదా మరి ఉంటుంది, అది అనేది ఎండిపోతుంది, తర్వాత బ్యాక్టీరియా అనేది ఫామ్ అయిపోతుంది. అందుకని చెప్పి నేనైతే ఈ విధంగా ట్రై చేశాను. నెక్స్ట్ కింద బెడ్ కూడా అట్లానే వచ్చింది అనమాట. తర్వాత దీన్ని అయితే ఎప్పటికప్పుడే డస్టింగ్ అనేది చేసేసుకోవాలి, లేదంటే డస్ట్ క్రియేట్ అయిపోయి పిల్లలకి దగ్గు జలుబులు లాంటివి వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట, ఇన్ఫెక్షన్స్ వస్తాయి. సో కిందన మాది డబుల్ బెడ్ అనమాట, పైన కిందన. సో దీనికి కూడా సేమ్ అట్లాంటిదే తీసుకున్నాను, ఇదైతే బ్లూ కలర్ తీసుకున్నాను. దీనికేమో నార్మల్ సిమెంట్ కలర్ తీసుకున్నాను, ఇది కూడా సేమ్ అట్లానే వచ్చింది. కానీ ఇది వేరే దగ్గర తీసుకున్నాను, కొంచెం క్వాలిటీ చేంజ్ అయింది అనమాట, అంటే అక్కడ స్టాక్ లేవు అని చెప్పి వేరే దగ్గర తీసుకున్నాను. సో కొంచెం క్వాలిటీ అనేది చేంజ్ అయింది, కానీ ఇది కూడా సేమ్ అట్లానే వచ్చింది అనమాట. సో ఎవరికైనా కావాలి అనుకుంటే మాత్రం ఈ పరుపులు అవి సేల్ చేస్తారు కదా, సో అక్కడికి వెళ్ళి మీరు అడిగినా సరే వాళ్ళు ఇస్తారనమాట, వాటర్ ప్రూఫ్ బెడ్షీట్ ఇవ్వండి అంటే వాళ్ళే ఇస్తారు. తర్వాత ఇంకా నేను దీని అంతటినీ కూడా క్లీన్ చేసేసాను, ఎందుకంటే డస్ట్ అనేది బాగా పట్టేస్తూ ఉంటుంది. ఎంత డోర్స్ క్లోజ్ చేసినా సరే డస్ట్ అనేది బాగా ఉంటుంది. సో పిల్లలకి ఇలా ఉండడం వల్ల ఏంటంటే తుమ్ములు అవి వచ్చేస్తూ ఉంటాయి, హెవీగా ర్యాషెస్, బాడీ ర్యాషెస్ అవి కూడా వస్తూ ఉంటాయి కదా, అందుకని నేను ఎప్పటికప్పుడే క్లీన్ చేసి పెట్టేసుకుంటాను అనమాట. రూమ్ అంతా కూడా నాది క్లీన్గానే ఉంటుంది ఎప్పుడూ, నాతో పాటు నా కూతురు కూడా క్లీన్ చేసేస్తాను అంటుంది. సో దీని అంతటినీ కూడా మనం ఎక్కువగా ఇలాగ యూజ్ చేయడం వల్ల ఏంటంటే ఎక్కువ రోజులు వస్తుంది అనమాట, మంచమైనా పరుపు అయినా సరే. ఎందుకంటే డబ్బులు వేస్ట్ చేసుకోవడం, పరుపు అనేది మనం అంత రేటు పెట్టి కొనుక్కునేటప్పుడు ఎప్పుడు కూడా డబ్బులు అనేది ఎవరు కూడా వేస్ట్ చేయకండి, ఓకేనా. సో ఎవరికైనా దాని నేమ్ అది ఏదే అడ్రస్ కానీ కావాలి అనుకుంటే మాత్రం నాకైతే కామెంట్ చేయండి. అండ్ నాతో పాటు నా కూతురు కూడా హెల్ప్ చేస్తుంది అనమాట, రా మమ్మీ నేను హెల్ప్ చేస్తానని అంటుంది. చూసారా, తర్వాత దీనికి నేనైతే వాషింగ్ అంటే బెడ్షీట్స్ అయితే వాషింగ్ మిషన్లో వేసేస్తాను, కానీ దాన్ని మాత్రం నేనైతే వాష్ చేయను అనమాట. నార్మల్గా హ్యాండ్ వాషే చేసేసి ఎండ్లో వేసేసి ఆరబెట్టేస్తాను అనమాట. కానీ 4 సైడ్ ఎలాస్టిక్ వచ్చింది, చాలా బాగుంది అనమాట. అండ్ మనకి తెలుసు కదా, మనకి ఇంట్లో ఎంత పని ఉన్నా సరే మనం అట్లా చేస్తూనే ఉండాలి, పిల్లల్ని చూసుకుంటూ ఉండాలి, అదే మన జీవితం అయిపోయింది. అండ్ నేనైతే ఇప్పుడు ప్రెజెంట్ చికెన్ కర్రీ అయితే చేస్తున్నా వితౌట్ టమాటాస్ అనమాట, గ్రేవీ లేకుండా. అంటే టైం లేదు, 2 అయిపోయింది అనమాట టైము, అందుకని చెప్పి ఇంకా తినడానికి బాగా ఆకలిస్తుంది. అయినా ఈ టైంలో చికెన్ కర్రీ పెడితే మినిమమ్ 1/2 అవర్ 1 అవర్ అట్లా పడుతుంది కదా అని చెప్పి ఉప్పు కారం రాసేసి ఫస్ట్ పెట్టేసుకున్నాను అనమాట. ఇలా పెట్టేసుకున్న దాన్ని
ఆనియన్స్ ఆయిల్ వేసేసి ఫ్రై చేసేసాను. అందులో కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేసేసాను. యాడ్ చేసేస్తే ఇది కొంచెం దగ్గరగా మగ్గిపోద్ది అనమాట. ఫ్రై పీసెస్ లాగా వచ్చేస్తాయి ఆనియన్స్, అప్పుడు చాలా క్రిస్పీగా ఉంటుంది కదా. సో ఆ టైంలోని చికెన్ యాడ్ చేస్తామనుకోండి. చికెన్ యాడ్ చికెన్కి ఆల్రెడీ నేను మసాలా పెట్టేసి ఉంచాను కదా, నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చూపించాను కదా మసాలాస్ అవన్నీ తయారు చేయడం. సో ఎవరికైనా కావాలంటే నా లాస్ట్ వీడియో చూడండి. సో ఆ మసాలా పొడులు అన్నీ కూడా నేను వేసిన తర్వాత చికెన్ని ఈ ఆనియన్స్లో అయితే దించేసాను. దించేసిన తర్వాత అప్పుడు కాసేపు మూత పెట్టేసాం అనుకోండి, దగ్గరికి మగ్గిపోతుంది అనమాట. 15 మినిట్స్లోనే మనకి చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నేను దీనికి మస్టర్డ్ ఆయిల్ అయితే యూస్ చేస్తాను. మస్టర్డ్ ఆయిల్ యూస్ చేయడం వల్ల ఏంటంటే కొంచెం టేస్ట్ ఇంకా ఎక్కువ పెరుగుతుంది అనమాట. సన్ఫ్లవర్ ఆయిల్ నార్మల్గానే ఉంటుంది, అదే నేను ఆ ఆయిల్ యూస్ చేయడం వల్ల కొంచెం టేస్టీగా ఉంటుంది. తర్వాత ఇంకా నేను ఇందులో ఇంకేమీ కలపను అనమాట. లాస్ట్లో కావాలంటే మీరు కొత్తిమీర వేసేసుకోవచ్చు, లేదంటే లేదు. ఇంకా న్యాచురల్గా ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి కొంచెం టైం అనేది కలిసి వస్తుంది అనమాట. ఎందుకంటే కర్రీ అది ఎక్కువ టైం పట్టేస్తుంది కదా. అందులో నాన్ వెజ్ అయితే చాలా సింపుల్గానే అయిపోతుంది. కాకపోతే కర్రీకి ఏంటంటే ఆ టమాటాస్ అవన్నీ ఉరికేంత వరకు అట్లా ఉంచాలన్నమాట. ఇంకా మిగిలిన చికెన్ని నేనేం చేశానంటే ఫ్రిడ్జ్లో స్టోరేజ్ చేసేసుకున్నాను. కారము, ఉప్పు, పసుపు అవన్నీ వేసేసాను, మసాలా వేసేసాను. చికెన్ మసాలా ఉందని ప్యాకెట్ అది కూడా యాడ్ చేస్తాను అనమాట. వేసిన తర్వాత దీన్ని నేను ఫ్రిడ్జ్లో స్టోరేజ్ చేసేసుకొని మరుసటి రోజు మార్నింగ్కి యూస్ చేస్తాను. చాలా బాగా పడుతుంది తెలుసా మీకు, చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. చికెన్ ఎప్పుడైనా సరే ముందు రోజు తెచ్చుకొని ఇలా నానబెట్టుకొని ఉప్పు కారం పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసారనుకోండి మరుసటి రోజుకి ఎక్సలెంట్గా ఉంటుందండి. నేను ఎప్పుడు చికెన్ తెచ్చినా సరే ఇలానే చేస్తాను అనమాట. ఇందులో కొద్దిగా పెరుగు మస్టర్డ్ ఆయిల్ కూడా యూస్ చేయడం వల్ల ఏంటంటే కొంచెం టేస్ట్ అనేది డిఫరెంట్గా వస్తుంది, అంటే రెస్టారెంట్ స్టైల్లో వస్తుంది అనమాట. ఇవి మనం ఇంట్లోనే చేసుకుంటున్నాం కాబట్టి అన్హెల్దీ అయితే కాదు కదా, హెల్దీ ఫుడ్డే కదా. మీకు తెలుసు కదా నేను ఎప్పుడు కూడా హెల్దీ ఫుడ్డే చెప్తానని. సో ఆ విధంగా నేను ఈ ఆయిల్ చూసారా ఎంత టేస్టీగా ఉంటుందో తెలుసా, స్మెల్ అయితే సూపర్గా ఉంటుందండి. మస్టర్డ్ ఆయిల్ యూస్ చేయడం వల్ల పిల్లలకి దగ్గు జలుబు కూడా రాదు, అది కూడా చాలామందికి తెలిసిన విషయమే. అది కూడా మనకి సన్ఫ్లవర్ ఆయిల్ ఎంత కాస్ట్ ఉంటుందో మస్టర్డ్ ఆయిల్ కూడా అంతే కాస్ట్ ఉంటుంది, పెద్ద వేరియేషన్ ఏమీ లేదు. కానీ కడాయిలో అట్లా వేసేటప్పుడు ఆయిల్ మంచి స్మెల్ వస్తుందండి, ఆ స్మెల్ అయితే చాలా బాగుంటుంది. సో నేనైతే ఆ ఆయిల్కి అలవాటు పడ్డా. కలకత్తా సైడ్ ఎక్కువగా అదే యూస్ చేస్తారనమాట. నేనైతే ఇంకా ఇక్కడికి వచ్చినాక మనకి ఇంకా ఇక్కడ అలవాట్లే కదా ఉండాలి, సో మనకి ఇదే అలవాటు అయిపోయింది. తర్వాత నేను దాన్ని ఇంకా ఫ్రిడ్జ్లో స్టోరేజ్ చేస్తాను. పైన అయితే అసలు ఖాళీ లేదు, మా ఆయన ఫుల్ స్టాక్తో నింపేశారు. కిందన అయితే ఇంకా ఖాళీ ఉందని చెప్పి కిందన పెట్టేశాను. నేను దాన్ని మరుసటి రోజుకి యూస్ చేస్తానన్నమాట. సో ఇక్కడ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ లోపల చూసారా 15 మినిట్స్లోనే అయిపోయింది, మగ్గిపోయింది చాలా, అంటే ముక్కలు ముక్కలుగా భలే వచ్చేసింది అనమాట, ఫ్రై అయిపోయింది. సో లివర్ కూడా 2-3 యాడ్ చేశాను. నాకైతే లివర్ చాలా ఇష్టం, సో దాన్ని అయితే యాడ్ చేశాను. చికెన్ ఎవరికైనా సరే మనం కాయగూరలు కోసుకొని వండుకోవాలి అంటే మినిమం 1 అవర్ పడుతుంది, అదే నాన్ వెజ్ అనుకోండి చాలా ఈజీగా అయిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంట్లో పని ఎప్పుడు ఉండేదే కదా, కానీ చాలామందికి తెలియని విషయం ఏంటంటే యూట్యూబ్ అంతా కూడా ఈజీగా చేసేస్తారని అనుకుంటారు, కానీ చాలామందికి తెలీదు బ్యాక్గ్రౌండ్ వర్క్ ఎక్కువగా ఉంటుంది. తనేమి చేసేస్తుందిలే డబ్బులు వచ్చేస్తున్నాయిలే అనేసి చాలామంది అనుకుంటూ ఉంటారు, కానీ ఎంత హార్డ్ వర్క్ ఉంటుందో ఎవరికి తెలీదు, ఎంత ప్రెజర్ ఉంటుందో ఎవరికి తెలీదు. ఏదైనా వీడియో చేయాలంటే ముందు రోజు ఆలోచించుకొని పెట్టుకోవాలి, మరుసటి రోజుకి అప్పటికప్పటికే చేసేసుకోవాలంటే అది వంట కాదండి చేసేసుకోవడానికి, అప్పటికప్పుడే చేసుకొని అప్పటికప్పుడే వండుకోవడానికి చాలా హార్డ్ వర్క్ ఉంటుందండి. ట్యాగ్స్ ఇవ్వాలి, థంబ్నైల్స్ చేయాలి, చాలా పని ఉంటుంది. ఎవరు కూడా ఏ పనిని కూడా అంత చులకనగా అయితే చూడొద్దు. మనుషులకి మనుషులకి మధ్య చాలా విభేదాలు ఉండొచ్చు, కానీ రేపన్న రోజు మనం ఉంటామో ఉండమో కూడా తెలీదు. కానీ అలాంటి సిచ్యువేషన్స్లో ఎందుకు గొడవలు ఆడుకుంటారో తెలీదు, ఎవరి మీద ఎవరు ఎందుకు ఒపీనియన్స్ చేంజ్ చేసుకుంటారో తెలీదు. తెలియకుండానే నిర్ణయాలు తీసేసుకొని చాలామంది దూరం అయిపోతున్నారు మనుషులకి. ఎంత దగ్గర అవుదామన్నా సరే చాలా దూరం అయితే అయిపోతున్నారు. నాకైతే అది నచ్చట్లేదు. కానీ ఎవరు కూడా ఎవరిని బాధ పెట్టకండి, మనుషులు అందరూ ఒకే రోజు ఒకేలా ఉండదు, ప్రతిరోజు ఒకేలా ఉండదు.
మన జీవితం మన చేతుల్లో లేదు, రేపన్న రోజు మనం ఉంటామో ఉండమో కూడా తెలీదు. తెల్లవారు లెగిస్తే చాలు, చాలామందికి అన్ని పనులు ఉంటాయి, అంత పనిలోనే హడావిడిగా తిరుగుతూ ఉంటాము. కానీ మధ్యలో ఈ గొడవలన్నీ ఎందుకు చెప్పండి? అయినా సరే ఏదో ఒక ప్రయత్నం చేస్తూనే ఉంటారు గొడవలు ఆడుకోవడానికి. ఫ్యామిలీ 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 లాగే ఉండాలి, బయట బయటలాగే ఉండాలి. కానీ అందరు కూడా మాటలు ఇష్టాసారంగా మాట్లాడేస్తూ ఉంటారు. యూట్యూబ్ చేయడం వలన మనకి ఏమేమి వచ్చేదండి? వస్తాయి, చాలామందికి చాలా రాబడి వస్తుంది. కానీ ఎవరిష్టం వాళ్ళది, ఎవరి ప్యాషన్ వాళ్ళది, ఎందుకు అందరినీ తక్కువ చేసి చూడడం? నాకైతే ఇంకా దానికోసం ఎక్కువ మాట్లాడడం కూడా ఇష్టం లేదు. ఎవరిని మనసులో పెట్టుకొని నేనైతే అనడం లేదు, కానీ చెప్తున్నా. ఎవరికైనా సరే ఎవరి మీద అయినా గొడవ వచ్చింది అంటే ఎందుకు వాళ్ళకి మనం సఫర్ చేయడం అని ఆలోచించండి. అసలు ఏది కూడా అంత పెద్ద ఇష్యూ ఏమీ కాదు, తలుచుకుంటే అన్నీ కూడా నార్మల్గానే ఉండిపోతాయి. గొడవ లేదు, ఏమీ లేదు, కాంప్రమైజ్ అయిపోదాము అనుకుంటే అంత బాగానే ఉంటుంది. ఆలోచించే విధానంలో ఉంటుంది ఏదైనా సరే. ఇంకా నేనైతే పనిలోనే ఇంకా బిజీ అయిపోయాను. పాపను ఒక పక్క చూసుకొని ఇంకా నెలకు ఒకసారి అయినా సరే నేను ఇలా క్లీన్ చేసేసుకుంటాను. ఎందుకంటే మా కబోర్డ్స్ కొంచెం బాగో అంటే చెమ్మ అది పట్టేస్తుందని మొన్న పెయింటింగ్ అది చేయించాను. కాకపోతే ఎప్పటికప్పుడే పప్పులు అవి చూసుకోకపోతే కొంచెం పురుగులు అవి పడతాయి అన్నమాట. అందుకనే నేను నెలకొకసారి ఇలా చూసుకొని క్లీనింగ్ అనేది చేసేసుకుంటాను. వంటగది ఇరుకావడం వలన గిన్నెలు కూడా ఎక్కువగా ఉంచుకొను త్వర త్వరగా క్లీనింగ్ చేసేసుకుంటాను అన్నమాట. కొంచెం కొంచెం ఉన్నప్పుడే క్లీనింగ్ చేసేసుకుంటాను. సో వీడియో అందరూ చూస్తున్నారు, కొంచెం సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియో చూసిన వాళ్ళు కూడా లైక్ చేయండి ప్లీజ్. లైక్ అయితే చేయట్లేదండి చాలామంది కూడా. లైక్ చేయడం వల్ల నాకు బెనిఫిట్ ఏంటంటే ఇంకొంతమందికి వీడియో అనేది సజెస్ట్ అవుతుంది. నచ్చితే మాత్రం లైక్ అయితే చేయండి. లైక్ చేయడం ఏముందండి, జస్ట్ క్లిక్ చేయడమే కదా. మర్చిపోతున్నారేమో, లైక్ చేయడం కూడా చాలామందికి రాదేమో అనిపిస్తుంది నాకైతే. డైలీ వీడియోస్ షూట్ చేసి పెట్టాలి అంటే చాలా కష్టంగా ఉంటుంది, అందుకే 2-3 డేస్కి ఒకసారి అయితే పెడుతున్నాను. ఇంకా నాకు ఇక్కడ బాల్కనీలో ఒక్క దగ్గర ఎండ అయితే వస్తుంది, అందుకని చెప్పి నేను అక్కడ ఆరేస్తాను అన్నమాట. పర్వాలేదండి, ఏదైనా సరే ఏదైనా అంతా మన మంచిగా అని అనుకోవాలి. జై హింద్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.